ఇంట్లో కొత్త గది వచ్చింది మేమే. ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా, రాజేశ్వర్ గారు మీకు ఏమవుతారు? ఆవిడకి ఆయన కొడుకు అవుతారు. నువ్వు ఈయన ఏమవుతావు? మీరేదనుకుంటే అవుతాడు. అయితే పనోడు అనుకుంటాను. షాక్ అవ్వకు. ఆ క్యారేజ్ ఏంటి? ఊళ్ళో కొత్తగా వచ్చాం కదా, వంట అది ఇంకా కుదరలేదు, అందుకని బయట నుంచి తీసుకొస్తున్నా. సమస్య? ఓకే ఓకే ఓకే. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు కదా? తెలుసా? రాత్రి ఎంతసేపు అయినా కరెంటు ధారాళంగా వాడుకు, కానీ 9 తర్వాత మెయిన్ కట్టేస్తానంటావు. గోడలకు ఎన్ని క్యాలెండర్లు అయినా తగిలించుకోవచ్చు, కానీ మేకులు కొట్టద్దంటావు. సరే, నీళ్లు మాత్రం నేను చెప్పినట్టు మేము ఆలోచించక, మేము సంవత్సరం అంతా తానా చేస్తా కూర్చుంటాం అనుకుంటున్నావా? మరి పండగలకే. మీరేం భయపడకండి, మీ ఇల్లు మా సొంత ఇల్లులో చూసుకుంటాం, వస్తాం. అందుకే రెంట్ అడక్కే. ఇందు భోజనం అడిగిరా, దా కుమ్మేద్దాం. బాయ్ చెరి. బాయ్, నా స్కూల్ అడ్మిషన్ ఏమైంది? ఇంకా 1 మంత్ పడుతుందా? లేదు నాన్న, నువ్వు ఇలా బాధపడుతున్నావు అని చెప్పి రేపు నుంచి రమ్మన్నారు. సర్లే, కో ఎడ్యుకేషన్. నీకు ఎడ్యుకేషన్ ముఖ్యం, కో ఎడ్యుకేషన్ ముఖ్యరా? ఎడ్యుకేషన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా బాబాయ్. ఓహో, నిజమే, అది ఎక్కువయే. బిడ్డల క్యారేజ్ లో మస్తున్నాడు, వదిన కొంచెం కంట్రోల్ లో పెట్టా. ఏమైంది బాలు? ఏంటి అడుగు, వాడే చెప్తాడు. ఏంట్రా బాబాయ్తో? లక్ష్మి, కాలేజ్ ఎప్పటి నుంచి? మండే నుంచి. అమ్మ ఇక్కడ? అక్కడ ఉంది. అమ్మ రాగా నిన్ను పనులు పెట్టుకోవాలా? ఎప్పుడు ఉండేదేగా బాబు. లక్ష్మికి మరి ఎల్లుండి నుంచి మెడికల్ కాలేజ్, చెరిగాడి కూడా మంచి స్కూల్ అడ్మిషన్ దొరికింది, నాకు కూడా షాప్ దొరికిందమ్మా. 2 రోజుల్లో గ్యాస్ కనెక్షన్ ఇచ్చేస్తాడు. ఇవి కాకుండా ఇంకేమైనా పనులు ఉన్నాయమ్మా? పనులన్నీ బానే ఉన్నాయి, కానీ ఈ ఊరిని తలుచుకుంటేనే భయంగా ఉంది. అమ్మా, ఊర్లో భయం ఉండదు, మనలో ఉంటుంది. ధైర్యం ఉంటే ఏ ఊరైనా ఒకటి. అయినా నేను ఉన్నానుగా, పదపొంచాలి. లక్ష్మి, నీకు ఏ రంగులో కావాలి చుడీదారు? ఇదేదో బాగున్నాడు. నేను ఇది మీ చిన్ని అనుకోలేదండి. నాది కాకపోతే నేను ఎందుకు వేసుకుంటాను? అది నాకు అర్థం కాలేదండి. ఓహో, అలాగా. కావాలి షాప్ లోకి వచ్చి ఎవరు అందంగా ఉన్నారా అని వెతికి నేను కనపడగానే నువ్వు నా దుప్పట్టా పట్టుకుని లాగావు, అవునా? అయ్యో దేవుడా, నిజంగా నేను కావాలని లాగలేదండి. నిజంగానండి, మిమ్మల్ని కొట్టండి. అతను కావాలని లాగలేదని అంటున్నాడుగా. లేదు సార్, వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు. వీళ్ళని ఊరికే వదిలేకూడదు. ఇలాంటి వాళ్ళు 4 షాప్కి వస్తే అంతే. గోవింద గోవింద. అలా చేసేవాళ్ళు అలా కనపడరు, ఇలాగే కనపడతారు. నాన్సెన్స్, అమ్మాయిని చూస్తే చాలు. ఫుల్స్. సాటి మగాడి కట్టడానికి వచ్చా? మగాడివేగా? ఖచ్చితంగా. ఏంటి?
హడావుడు చేసే పాప 50 సంవత్సరాలు ఎంతో గుట్టిగా సీక్రెట్ గా కాపాడుకుని ఇద్దరు మానాన్ని సెకండ్ లో తీసి పారేసావే. ఇది నీకు న్యాయమా? తమ్ముడు చూడాల్సిన మొత్తం చూసేసింది. మీరు గొడవ పట్టడానికి నేను ప్యాంట్ వేసుకోవడానికి ఏంటి సంబంధం ఉంది? బండికి యాక్సిడెంట్ అయితే కేసు తేలిన దొరకు అక్కడే కదా ఉంటుంది, అప్పుడే కదా దానికి ఇన్సూరెన్స్ దొరుకుతుంది. ఇది అంతే. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, యువర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్. అండ్ ది బ్యూటిఫుల్ లేడీ ఓవర్ దేర్. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు కావాలనే షాప్ లోకి వచ్చి లావుగా ఉన్న అంకుల్ ని, గళ్ళ నిక్కర వేసుకున్న అంకుల్ ని, బబ్బులు అంకుల్ ని చూడాలని వెతికి వెతికి ఇతర పిలిచావని నేను అంటున్నాను. ఎవరు? నేనా? నువ్వే. ఇది నాన్న పెద్ద సినిమా హీరోనా చూడడానికి? సినిమా హీరో ఇది చూసేదామే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నోట్ దిస్ పాయింట్. తప్పు చేసే దొరికిపోయి ఎలా మొహం చాటేస్తుందో చూడండి. నువ్వు కావాలని చూసావు కదా? నేను కావాలని చూడలేదు. డోంట్ యాక్ట్ స్మార్ట్, ఓకే? తప్పు చేశానని ఒప్పుకో. మర్యాద తప్పు ఒప్పుకోకపోతే నేను అడ్వర్టైజింగ్ కేసు పెట్టి సెల్లో తోయిస్తాను. ఏంటి? ఏంటి తప్పు చేస్తా ఉండి మంచిలో వింటమ్మా? వదిలే బాబు, లేదు సార్. కావాలని చూడలేదని అంటుందిగా. లేదు సార్, ఈ టైప్ గురించి నాకు బాగా తెలుసు. ఇలాంటి వాళ్ళు ఊరికి వదిలే కూడా సార్. ఇలాంటి వాళ్ళు నలుగురు చాలు, షాప్ వస్తే గోవిందా గోవింద. బాబు, ఈ అమ్మాయిని చూస్తే అలా కనిపించట్లేదు. అలాంటి వాళ్ళు అలా కనిపించరండి, ఇలాగే కనపడతారు. నాన్ సెన్స్ అంకుల్ సెన్స్ చూస్తే చాలు, ముందు వెనక చిన్న డ్రెస్సింగ్ రూమ్ లో దూరిపోవడమే. స్టాప్ ఇట్, నేను ఒప్పుకుంటున్నాను. ఏంటి కావాలని చూసానా? ఓకే, అక్కడ నువ్వు కావాలని లాగలేదు, ఇక్కడ నేను కావాలని చూడలేదు. ఓకే ఓకే. తమ్ముడు, ఒక మగాడిగా సాటి మగాడి మానాన్ని కాపాడు, నువ్వు నిజమైన మగాడివి. చేసిన ఎక్స్పోజింగ్ చాలు పాండస్. ఇంగ్లీష్ లోనే మాట్లాడే. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes, I'm Balu Balraj. He's Mr. Bujji. I'm a bookist. Bookie? Communist innanu, terrorist innanu, chemist innanu. Bookist ekkada velade? Konje English lo vee. Meer English lo konje vee anukunta. Sir, bookist ante flowers arrange chese vallu ani artham. Flowers arrange chese vallani florist antaru gaani bookist annu. Mari nuvve entra bookist ani cheppavu? Cherigaadu alage cheppade. Inkeppudu edho nadakke? ఒక్కసారి ఈ పూమి చెవులు పెట్టడానికి అవకాశం ఉంది సార్. ఈ హోటల్ లుక్ అంతా మ్యాచ్ చేస్తాం సార్. మీకు ప్రమోషన్ మీకు 25% కమిషన్ కూడా ఇస్తాను. ఇంగ్లీష్ లిటరేచర్ లో నాకు నచ్చని పదం అది ఒకటి. గిఫ్ట్ గా ఇచ్చి వచ్చి రేపు పొద్దున్న కలుస్తాం సార్. నమస్కారం.